కాకినాడ జిల్లా బూరిపూడి గ్రామం కెల్లంపూడి మండలంలో ఈ మంచం మీద పడుకున్న బాబుని మీరు చూస్తున్నారు కదా. బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి ఒక వింత వ్యాధితో వెన్నులో నొప్పితో చాలా బాధపడుతున్నాడు తీవ్రంగా. ప్రతిరోజు బాబుకి జ్వరం వచ్చి నిద్ర కూడా పోవటం లేదు. తలా తల్లిదండ్రులు కూడా ఇప్పటి వరకు వచ్చేసి బాబుకి ఏదైతేనో హాస్పిటల్ నుండి చూపించింది. దగ్గర దగ్గర సుమారు ఒక 3 లక్షల దాకా ఖర్చు ఎక్కువయ్యింది. దాని నిమిత్తం ఇప్పటి వరకు కూడా వాళ్ళ కష్టపడితే కానీ డొక్కాడితే కానీ చాలా దీన పరిస్థితిలో ఉన్నారు తల్లిదండ్రి కూడానే. ఆ బాబుకి ఇంత వ్యాధి వల్ల ప్రతిరోజు జ్వరం రావడం ఆ బాధ బాబు తట్టుకోలేకపోవడం. ఆల్రెడీ ఒక వారం రోజుల కిందట ఇటువంటి తల్లిదండ్రి కూడా కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్ళారు బాబుని. తీసుకెళ్ళి కూడా చూపింతే బాబుకి అరుదైన వ్యాధి ఏదో ఉందని చెప్పారంట. దానికోసం దాతలు ఎవరైనా సాయం చేసేవాళ్ళు ఉంటే మీరు చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా 10 రూపాయల నుంచి బాబుకి ఆపరేషన్ అయితే పడుతుందండి. ఆ వ్యాధి కోసం ప్లేట్లెస్ ఒకటి పడిపోతున్నాయి. సాయం చేసే దాతలు ఎవరైనా ఉంటే ముందుకొస్తారని మా స్వామి వివేకానంద ట్రస్ట్ ఈ మైరాల నాయసర గారి దృష్టికి రావడం వల్ల ఈరోజు మన మల్లిపాక నాగేంద్ర గారు విజయ భార్గవి జ్యువెలరీస్ ఈలస్వరం నాగేంద్ర గారి దృష్టికి రావడం వల్ల ఆయన ఇక్కడికి తీసుకొచ్చి ఈరోజు ఈ బాబు పరిస్థితి ఇలాగుందని చెప్పడం జరిగిందండి. అందుకు వివేకానంద స్వామివారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వీడియో చేయడం జరుగుతుంది. కావున సాయం చేసే దాతలు ఎవరైనా ఉంటే బాబు కోసం ప్రతి ఒక్కరూ మీ బాబు పుట్టినరోజుకైతేనో మీరు పెళ్లి రోజులు చేసుకుందామని అయితేనో మీరు ఏ ఫంక్షన్ చేసుకుందామన్నా అందులో 10 రూపాయలు ఈ బాబు కోసం ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారని ట్రస్ట్ తరఫున మేము కోరుకుంటున్నాం. అలాగే మా అడ్రస్ డీటెయిల్స్ అన్నీ పెడతాము. బాబు తల్లిదండ్రిని కూడా చూడండి. ఆల్రెడీ వీళ్ళకి దేవుడిచ్చిన వరం ముందు ఒక అబ్బాయి బాబు పుట్టారు, వాళ్ళు కూడా చనిపోయారు. ఈ బాబు కోసం తాపత్రయపడుతుంటే దేవుడు మళ్ళా వీళ్ళకి ఏం జరిగిందన్న తెలదు కానీ ఆ భగవంతుడు ఈ బాబుకి వ్యాధి పెట్టి శోక సముద్రంలో తల్లి చాలా బాధపడుతుంది. దయచేసి ఆ బాధ గురించి తల్లిగారిని అడిగి ఒక నిమిషం తెలుసుకుందాం. పుట్టు 3 నెలలు అవుతున్నాడు బాబు పుట్టి, హాస్పిటల్లో తల తిరుగుతూ ఉన్నానండి. డబ్బులు పెట్టుకోలేని స్థితిలో నుంచి నేను నాలో ట్రీట్మెంట్ గురించి ఎక్కువ డబ్బులు పడతాయమ్మా, ఎక్కువ డబ్బులు అవుతాయా అరే ఆ టెస్ట్ గురించి అని అన్నారండి. దానికి డబ్బులు తట్టుకోలేక మేము ఆ డబ్బులు పెట్టుకున్నాక టెస్ట్ చేస్తామమ్మా అని నన్ను పంపించారండి. దానిలో మందులు రాసి నేను సాయంత్రం వచ్చాము ఇంటికి. 10 రోజులు అయిందండి హాస్పిటల్లో.